వందనాలండి. ఈరోజు 12 సెప్టెంబర్, ఆదాము కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆదికాండం 4:8లో వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెల్ మీద పడి అతన్ని చంపెను. ఇది ఆదాము కుటుంబం. బైబిల్లో నమోదైన మొదటి హత్య ఇదే. ఆదాము మరియు హవ్వ అవిధేయత వలన మానవ జాతిలోకి పాపం వచ్చింది. పాపానికి జీతము మరణం. వారు పాపం చేయకముందు మరణం లేదు. వారు ఒక పండులో చిన్న ముక్క తినేస్తే ఏ పాపం వస్తుందిలే అని అనుకున్నారు. ఈ పాపం చాలా చెడ్డది కాదు అని వాళ్ళు భావించి ఉండొచ్చు. కానీ వారి పాపం స్వభావము వారి పిల్లల్లో ఎంత త్వరగా అభివృద్ధి పొందిందో గమనించండి. సాధారణ అవిధేయత త్వరగా క్షీణించి హత్యగా మారింది. ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా మాత్రమే ప్రవర్తించారు, కానీ కయ్యూను దేవునికి మరియు మనిషికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఒక చిన్న పాపము నియంత్రణ లేకుండా పెరిగే అవకాశాన్ని కలిగి ఉంటుంది. మనం చేసే చిన్న పాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి విషాదాలుగా మారిపోతాయి. ఆదాము హవ్వలు ఏదేన్ తోట నుండి పంపబడిన తర్వాత వారికి ఇద్దరు కుమారులు కలిగారు, కయ్యూను హేబెలు. వారు వారి స్వభావంలో చాలా భిన్నంగా ఉన్నారు, ఎందుకంటే ఆదాము హవ్వలు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. కానీ పాపం ఎంటర్ అయిన తర్వాత ఆదాము హవ్వలకు పుట్టిన బిడ్డలు పాప స్వభావంతోనే పుట్టారు. ఇద్దరు దేవుని గురించి వారి తల్లిదండ్రుల నుంచి తప్పక నేర్చుకుని ఉంటారు. అందుకే వారు దేవునికి బలులు అర్పించడానికి సిద్ధంగా ఉండి ఉంటారు. అంటే ఆదాము దేవుని గురించి వాళ్ళు చేసిన తప్పు గురించి చెప్పి ఉంటాడు, దేవునికి ఎలా బలులు అర్పించాలని కూడా చెప్పి ఉంటాడు. కయ్యను మరియు అతని సోదరుడు ఇద్దరు దేవునికి బలులు అర్పించారు. అయితే దేవుడు తన సోదరుడి బలిని అంగీకరించాడు, తన బలిని తిరస్కరించాడు అని కయ్యూనుకు బాగా కోపం వచ్చింది. కయ్యూన్ యొక్క ప్రతి చర్య అతని వైఖరి బహుశా మొదటి నుండి తప్పుగానే ఉండిండొచ్చు, అంటే అతని ఉద్దేశం తప్పు అయి ఉండొచ్చు. అతనికి ఒక ఎంపిక ఉంది, హీ హ్యాడ్ ఎ చాయిస్. కానీ అతడు తప్పుడు అర్పణాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా తన తండ్రి వల్లే దేవునికి అవిధేయత చూపించాడు. తల్లిదండ్రులు చేసిన పాపం యొక్క ప్రభావము పిల్లల ప్రవర్తనలో కనిపిస్తుంది. పిల్లలిద్దరికీ దేవుడు తమ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసు, కానీ హేబెల్ మాత్రమే విధేయత చూపించాడు. హేబెల్ లాగా మనము ఖర్చుతో సంబంధం లేకుండా కట్టుబడి ఉండాలి మరియు విషయాలని సరైనవిగా చేయడానికి దేవుణ్ణి విశ్వసించాలి. కయ్యూను దేవుని చేత కఠినంగా శిక్షించబడ్డాడు, మరి అది మనకందరికీ కూడా గుణపాఠం కావాలి. దేవుడు నీతిమంతుడు మరియు అన్యాయమును ఆయన సహించలేడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, హేబెల్ కయ్యూను తల్లిదండ్రులు పాపం వల్ల వాళ్ళు కూడా చెడిపోయారు నాన్న. వింటున్న ప్రతి తల్లిదండ్రి కూడా ఇప్పటి నుంచి అయినా మేల్కొని పిల్లల్ని సరైన మార్గంలో పెంచాలంటే వాళ్ళు సరిగ్గా ఉండాలి అనే విషయం అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.